రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి పని చేసింది ఏంటంటే కొత్తగా పదమూడు వందల యాభై అంబులెన్సుల్ని తీసుకుంటుందంట అంటే వివిధ జిల్లాలలో ఎందుకు అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం ఈ అంబులెన్సులకు సంబంధించి ప్రధానంగా ఎదురవుతున్నటువంటిది వన్ నాట్ ఎయిట్లు చాలట్లేదు వన్ నాట్ ఎయిట్లు ఉన్నా కూడా పెరిగి ఎక్కువగా పెరిగినటువంటి కేసుల నేపథ్యంలో కాబట్టి వివిధ జిల్లాలకు సంబంధించి థర్టీన్ ఫిఫ్టీ మోర్ అంబులెన్సెస్ హైడ్ టు ట్యాకిల్ కోవిడ్ నైన్టీన్ అంటూ దీంట్లో శ్రీకాకుళంకు ముప్పై ఎనిమిది విజయనగరంకు ముప్పై నాలుగు విశాఖపట్నం నలభై మూడు ఈస్ట్ గోదావరి అరవై నాలుగు వెస్ట్ గోదావరి నలభై ఎనిమిది కృష్ణ యాభై గుంటూరు యాభై ఏడు ప్రకాశం యాభై ఆరు నెల్లూరు నలభై ఆరు చిత్తూరు అరవై ఆరు కడప యాభై ఒకటి అనంతపురం అరవై మూడు కర్నూలు యాభై నాలుగు మొత్తం ఆరు వందల డెబ్బై టోటల్గా పదమూడు వందల యాభై అంబులెన్సుల్ని తీసుకోమని చెప్పింది అందులో ఇప్పుడు ఆరు వందల యాభై ఒకటి కొత్తగా ఇచ్చారు అంతకుముందు మిగతా వాటికి ఇచ్చారండి వన్ నాట్ ఎయిట్లు కాకుండా వీటి ఎక్కడికక్కడ కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా వాళ్ళని తీసుకురావడానికి అనేటువంటిది అరగంటలో తీసుకురావాలన్నారు ఇంకా అది జరుగుతున్నట్టు కనిపించట్లేదు సేమ్ టైం తీసుకురావడం అయితే ఇప్పటికీ కూడా నడుస్తున్నటువంటిది అయితే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ అంబులెన్సుల విషయంలో నేను గతంలో కూడా ప్రస్తావించింది ఏంటంటే కరోనా కారణంగా మరణించినటువంటి సందర్భంలో ఆ మృతదేహాలను తీసుకువెళ్లడానికి ఇబ్బంది అవుతున్నది కాబట్టి వాటికి కూడా సపరేట్ వెహికల్స్ ఏర్పాటు చేయండి అనేది అది కూడా దృష్టి సారిస్తే బాగుంటుంది